దళిత బంధుకు ఎంపికైన నిధులు ఇవ్వని రేవంత్ సర్కారుపై దళితులు జంక్ సైరన్ మోగించారు. వందలాది మంది లబ్ధిదారులు హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు తరలివచ్చారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు మోసాన్ని ఎండగట్టారు. దళిత బంధు ఏమైందంటూ హస్తం ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు దళిత బంధు ఇస్తారా ఇవ్వరా చెప్పాలంటూ దళిత బంధు లబ్ధిదారులు కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో మాకు ఎన్నికల ముంగట హామీ ఇచ్చిన విధంగానే అందరినీ ఎంపిక చేసి వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లు తీసి గ్రౌండింగ్ చేసి కలెక్టర్ గారి అకౌంట్లలో ఈరోజు డబ్బులు ఉంచడం జరిగింది. అలాంటి నిధులను ఎన్నికలు అయిపోయిన తర్వాత 9 నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఒక్కరికి జమ చేయకపోవడం కాకుండా ఒక్క లబ్ధిదారిని కూడా పిలవకుండా మమ్మల్ని మభ్య పెడుతూ ఆశ పెడుతూ కాలం కాలయాపన చేస్తూ ఇప్పటికీ దళితులటువంటి జీవితాలతోనే ఆడుకుంటుంది ప్రభుత్వం. గత ప్రభుత్వము ఇవరకు దళిత బంధువు కింద నిధులు పెట్టి ఉంచింది. పెట్టి ఉంచిన నిధులను వాళ్ళు ఏం చేసినారంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంచేశారు. ఎలక్షన్లు రావడం వల్ల ఆగిపోయినందున అవి అప్పుడు వాళ్ళు వేయలేకపోయారు. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఎంపీ ఎలక్షన్లు అయిపోవాలి, దళిత మన ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము చేస్తామన్నారు. మొండ భవన్ లో మా ప్రజల భవన్ అనుకున్నాము, ప్రజల సమస్యలు తీర్చే భవనం అనుకున్నాము. కానీ వాళ్ళు వెళ్తే ఇవాళ శాసనసభ ద్వారా ఆమోదించబడినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా, ఒక మంత్రి గారు కానీ ఎవ్వరు కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న ఒక వ్యక్తి కానీ అక్కడ లేని పరిస్థితి. ఒక అధికారులు మాత్రమే మా యొక్క దరఖాస్తు తీసుకుని కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వని సందర్భం. మా బాధలు ఎవరికి గనపడతలేవా? మమ్మల్ని ఎవరు రెచ్చగొడతారు? మేము నిరుపేదలుగా గుర్తించలేదా? మేము అవపడతలేమా? మాకు భూములు లేవు, పట్టా భూములు లేవు, ఇండ్లు లేవు, మాకు ఏమలే. మమ్మల్ని ఎవరే రెచ్చగొట్టేది? మాకు రెండో విడతల దళిత బంధు శాంక్షన్ అయింది, ఎలక్షన్ కోడబడ్డదని ఆపేసిండ్రు. 9 నెలల, 3 నెలల, 6 నెలల, ఇప్పుడు 9 నెలల ఇంతవరకు ఎవరు స్పందించడం లేదు. అక్కడ కలెక్టర్ కాడికి పోతే మీరు అక్కడికి పోండి ఇక్కడికి పోండి అని చెప్తే లాస్ట్ హైదరాబాద్ ప్రజాభవన్ కాడికి వచ్చిన ప్రజల భ్రమను గేట్లు బల కొట్టినాం, ఈ బల కొట్టినాం, అవి బల కొట్టినాం అని చెప్పిండ్రు. ఆడికి పోతే ఎవరు లేరు, ఏది లేదు, ఏం తీసుకున్నా ఏమి మళ్ళీ రియాక్షన్ లేదు, రిసెప్ట్ లేదు, ఏం లేదు. మాకు ఇప్పుడు 9 నెలలైంది మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అప్పుడు 10 లక్షలే, 10 లక్షల వనికిరా, మేము 12 లక్షలు పెడతామని చెప్పింది. మరి 12 లక్షలు ఇచ్చిన 50 వేస్తాం ఎక్కడ పోయింది? ఇంతవరకు ఏది లేదయ్యా. మాకు తొందరగా మమ్మల్ని గుర్తించి మాకు తొందరగా మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పోతే ఎక్కడి నుంచో 100 మంది, 1000 మంది వస్తారు, ఇంకా వస్తారు. వాళ్ళందరూ వచ్చి ఏం లాభం? ఆ కాగితాలు తీసుకున్నా ఆ మెసేజ్లు ఎవరికి వచ్చినాయి, ఎవరికి వస్తాయి? అది అంత నిజమేనా? నమ్మొచ్చా? దీనికోసం మేము ఎంతకైనా సిద్ధమే, ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీ. ఎందుకంటే మా దళితులు మొత్తం వెనకబడి ఉన్నారయ్యా. దళితులకు ఏదో కేసీఆర్ పెట్టిండు, ఆ పెట్టిన దాన్ని ఇంకొంచెం ఎక్కువ పెట్టి నడుపుతాను 12 లక్షలు అని చెప్పిండు. ఏ ఆ 12 లక్షలే, ఆ 10 లక్షలే, మరి అప్పుడు పేర్లు ఎందుకు వచ్చినాయి? సరే పేర్లు రాలేదు, అవి కాలేదు, మరి కొత్తగా కూడా పెట్టినాయి, ఇవేవి అవేవి. అక్కడ ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, మన బట్టి గారు లేరు, ముఖ్యమంత్రి లేరు, ఎవ్వరు లేరు అక్కడ. ఇక్కడ పెట్రోల్ తెచ్చుకొని తగలబోసుకొని చచ్చిపోతాం. బట్టి గారు మాకు ఎంతో సాయం చేస్తాడు, మా దళితులకు గుర్తిస్తాడు. మా దళిత బిడ్డ మీద నమ్మకంతో వచ్చినాం మేము. ఆ బట్టి గారిని నమ్ముకొని వచ్చినాం మేము, ఎవరిని నమ్ముకొని రాలేదు. ఆయనే గనక స్పందించబోతే మేము పెట్రోల్ పోసుకొని తగలబడి ఇక్కడే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. ఇది బారికేడ్స్ అన్ని పెట్టి ప్రజల్ని, ముఖ్యంగా దళితుని లోపలికి పోనీయలేని పరిస్థితి. అలాగే లోపలికి పోయినా కూడా అధికారులు మిశ్రమంగా స్పందిస్తారు. ఒక దళిత బంధు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నది. ఏమన్నా అంటే మెసేజ్లు వస్తాయని చెప్తున్నారు. ఇవి తీసుకపోయి చెత్తల బుట్టల వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల దళిత బంధు లబ్దిదారులను మేమందరినీ సమీకరించి న్యాయ పోరాటానికైనా సిద్ధపడతామని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేస్తున్నాం.